हाई फ्रेंड्स, वेलकम टू ईजीवे मी कोसम। स्टेट बैंक आफ् इंडिया ఒక లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ తో హై ఇంట్రెస్ట్ అందిస్తూ సరికొత్త ఎఫ్డి ప్లాన్ లాంచ్ చేసింది। ఫిబ్రవరి 15 2023 నుంచి 31 మార్చి 2023 వరకు మాత్రమే ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది। మార్చి 31 తర్వాత ఒకవేళ మీరు డిపాజిట్ చేద్దాం అనుకున్నా ఈ స్కీమ్ మీకు అందుబాటులో ఉండదు। फ्रेंड्स, एफडी स्कीम अंटे फिक्स्ड डिपॉजिट स्कीम। इस स्कीम लो कोंत अमाउंट नी कनीसम 500 लेदा 1000 रूपायल नुंची ओक्कसारी डिपॉजिट चेस्तारु। डिपॉजिट अमाउंट आधारंगा चेसुकोनी वड्डी रावडं जरुगुतुंदी। स्कीम समय पूर्ति कागाने ओक्कसारी मेच्यूरिटी लभिस्तुंदी। लेदु स्कीम लो वड्डीनि चिवर्लो काकुंडा एप्पुडप्पुडु कावालनुकुंटे मंथली, क्वार्टर्ली मरियु हाफ इयरली रूपंलो मीरु पोंदवच्चु। अलागे स्टार्टिंग लो मी डिपॉजिट चेसिन मोत्तं अमाउंट कूडा प्लान चिवर्लो यथाविधि रिटर्न చేస్తారు। అయితే ఫ్రెండ్స్, ఈ స్కీమ్ ఎవరికి వర్తిస్తుంది, కనీస డిపాజిట్, స్కీమ్ యొక్క సమయం, ప్రస్తుత స్కీమ్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించే వడ్డీ రేట్ ఎంత, అలాగే మనం ఒక్కసారే ఎంత అమౌంట్ డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ ఎంత లభిస్తుంది, స్కీమ్ లో అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, కావాల్సిన డాక్యుమెంట్స్, ఈ మొత్తం వివరాలను క్లియర్ గా ఉదాహరణ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీవే మీ కోసం। ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్ మరియు గవర్నమెంట్ స్కీమ్స్ యొక్క సమాచారం కొరకు ఈజీవే మీ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి। దీని ద్వారా మేము చేసే వీడియోలన్నీ మీ ఫోన్ లో ఫ్రీగా చూడవచ్చు। ఫ్రెండ్స్, ఈ స్కీమ్ పేరే SBI అమృత్ కలస్। ఈ స్కీమ్ లో అమౌంట్ డిపాజిట్ చేయడానికి ఎటువంటి ఏజ్ లిమిట్స్ లేవు। ఏ వయసు వారైనా సరే అకౌంట్ ఓపెన్ చేసి అమౌంట్ ని డిపాజిట్ చేయవచ్చు। అలాగే కేవలం భారతదేశ నాగరికత కలిగిన వ్యక్తులే కాకుండా NRI లు కూడా ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ను పొందవచ్చు। దీనితో పాటుగా ఆల్రెడీ ఏదైనా బ్యాంకులో FD లో కొనసాగుతున్న వారు కూడా ఈ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు। ఇక స్కీమ్ సమయ విషయానికి వస్తే, బేసిక్ గా FD ప్లాన్ యొక్క సమయం కనీసం 7 రోజుల నుంచి అధికముగా 5 సంవత్సరాల వరకు, అంటే 1 సంవత్సరానికి, 2 సంవత్సరాలకి, 3 సంవత్సరాలకి మరియు 5 సంవత్సరాలకి ఉంటుంది। కానీ ఈ స్కీమ్ యొక్క పీరియడ్ 400 రోజులు। అవును ఫ్రెండ్స్, ఈ స్పెషల్ స్కీమ్ యొక్క సమయం 400 రోజులు। ఇంతకంటే తక్కువ సమయానికి లేదా ఇంతకంటే ఎక్కువ సమయానికి మీకు లభించడం జరగదు। ఎలా అంటే, మార్చి 31 లోపు ఎంతమంది ఈ స్కీమ్ ని తీసుకుంటారో అప్పటి నుంచి 1 సంవత్సరం 35 రోజుల్లోనే మీ స్కీమ్ మెచ్యూర్ అయిపోతుంది। కాబట్టి ఫ్రెండ్స్, ఎవరైతే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారో వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్। నెక్స్ట్, ఈ స్కీమ్ యొక్క మినిమం డిపాజిట్ అమౌంట్ 500 లేదా 1000 రూపాయలు ఉంటుంది। మాక్సిమం డిపాజిట్ అమౌంట్ 2 కోట్ల రూపాయలు। అలాగే స్కీమ్ లో లభించే వడ్డీను మీరు మంత్లీ, క్వార్టర్లీ మరియు హాఫ్ ఇయర్లీ రూపంలో తీసుకోవచ్చు। ఇక స్కీమ్ లో ఇంట్రెస్ట్ రేట్ వచ్చి ఎవరీ 3 మంత్స్ కి కమ్యులేట్ అవుతుంది। ఒకవేళ మీరు స్పెషల్ FD అకౌంట్ ఓపెన్ చేస్తే మొత్తం ఇంట్రెస్ట్ ప్లస్ డిపాజిట్ ను ఆర్ మెచ్యూరిటీ కూడా పొందవచ్చు। అదే విధంగా మీరు స్కీమ్ లో అమౌంట్ డిపాజిట్ చేసిన తర్వాత FD పై లోన్ అప్లై చేసుకోవచ్చు। ఇంకా ఎమర్జెన్సీ అయితే స్కీమ్ ని క్లోజ్ చేసి అమౌంట్ కూడా రిటర్న్ పొందేలా ప్రీమెచ్యూర్ క్లోజర్ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుంది। ఫ్రెండ్స్, ఈ స్కీమ్ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని గమనిస్తే 4 కేటగిరీ వ్యక్తులకు వేరువేరుగా వడ్డీని అందిస్తుంది। ఫస్ట్, సీనియర్ సిటిజన్స్ ఆర్ పెన్షనర్స్, 60 సంవత్సరాల వయసు పైబడిన లేదా ఆల్రెడీ రిటైర్డ్ అయ్యి పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తులకు మాక్సిమం 8.60% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని ఈ స్కీమ్ అందిస్తుంది। ఒకవేళ యంగ్ ఏజ్ వారు ఈ వీడియోని చూసి మాకు యూజ్ లేదనుకుంటే దానికి ఒక సొల్యూషన్ ఉంది, ముందు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। సెకండ్, SBI ఎంప్లాయ్ ఆర్ SBI పెన్షనర్, మీరు కనుక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తున్నట్లయితే లేదా వర్క్ చేసి రిటైర్డ్ అయ్యి పెన్షన్ తీసుకున్న వారైతే 8.10% వడ్డీను మీ యొక్క FD పై SBI అందిస్తుంది। నెక్స్ట్, ఎటువంటి గవర్నమెంట్ జాబ్ తో రిలేషన్ లేకుండా 60 సంవత్సరాల పైబడిన సాధారణ వ్యక్తులకు 7.60%, మీరు ఒక జనరల్ సిటిజన్ అయితే, అంటే 60 సంవత్సరాల లోపు సాధారణ వ్యక్తి అయితే 7.10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని ఈ స్కీమ్ మీకు ప్రొవైడ్ చేస్తుంది। ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ స్కీమ్ లో ఎంత అమౌంట్ ని ఒకసారి డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ ఎంత లభిస్తుందో కాలిక్యులేట్ చేసి చూద్దాం। ఫ్రెండ్స్, 10 లక్షల రూపాయలను ఈ స్కీమ్ లో 400 రోజులకి ఒక నార్మల్ పర్సన్ FD చేస్తే 7.10 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో 1,80,058 రూపాయలు మెచ్యూరిటీగా లభిస్తాయి। సేమ్ అదే అమౌంట్ ని సీనియర్ సిటిజన్ డిపాజిట్ చేసినట్లయితే 7.60 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో 1,85,875 రూపాయలు మెచ్యూరిటీగా రావడం జరుగుతుంది। నెక్స్ట్, 8 లక్షల రూపాయలను నార్మల్ పర్సన్ డిపాజిట్ చేస్తే 8,64,046 రూపాయలు లభించగా, సీనియర్ సిటిజన్ కి 8,68,701 రూపాయి రావడం జరుగుతుంది। అలాగే
6,00,000 రూపాయల ఎఫ్డి చేస్తే నార్మల్ వ్యక్తులకు 6,48,35,000 రూపాయలు లభిస్తే సీనియర్ సిటిజన్కి మాత్రం 6,51,156 రూపాయలు రావడం జరుగుతుంది. అదేవిధంగా 4,00,000 రూపాయలను 400 రోజులకి ఇన్వెస్ట్మెంట్ చేస్తే జనరల్ సిటిజన్కి 4,32,023 రూపాయలు సీనియర్ సిటిజన్కి 4,34,350 రూపాయలు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఒక్కసారే 1,00,000 రూపాయలను ఈ స్కీమ్లో డిపాజిట్ చేస్తే జనరల్ సిటిజన్కి 7.10 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 108,005 రూపాయలు లభిస్తే సీనియర్ సిటిజన్కి మాత్రం 108,587 రూపాయలు మెచ్యూరిటీగా ఎస్బీఐ అందిస్తుంది. ఈ విధంగా మీరు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో తక్కువ సమయానికి ఎక్కువ అమౌంట్ డిపాజిట్ చేసి బెనిఫిట్ పొందవచ్చు. అలాగే ఒకవేళ మీరు సీనియర్ సిటిజన్ కాకపోతే మీ ఇంట్లో ఉండే గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్ ద్వారా ఈ అకౌంట్ ఓపెన్ చేసి హై ఇంట్రెస్ట్ రేట్ని మీ అకౌంట్లో పొందవచ్చు. నెక్స్ట్ ట్యాక్స్. ఫ్రెండ్స్, జనరల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్లో ఏ విధంగా అయితే ఒక లిమిట్ దాటిన తర్వాత టీడీఎస్ ఛార్జీలు వర్తిస్తాయో ఆ విధంగా ఈ స్కీమ్లో కూడా టీడీఎస్ వర్తిస్తుంది. ఫ్రెండ్స్, ఇక అకౌంట్ ఓపెనింగ్ అండ్ డాక్యుమెంట్ విషయానికి వస్తే మీ దగ్గరలో ఉన్న ఎస్బీఐ బ్రాంచ్లో మీ యొక్క ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ఈ స్కీమ్ యొక్క అకౌంట్ మీరు ఓపెన్ చేయవచ్చు. ఇవి ఎస్బీఐ అమృత్ కాల్స్ ప్లాన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మరిన్ని మంచి విషయాల కొరకు ఈజీవే మీకోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.